వాళ్ళు ఏమనుకుంటారు, తీసుకున్న వాళ్ళు ఈయనకి ఇంత ఉండబట్టే కదా మనకిచ్చాడు. ముఖ్యంగా ఇంట్లో పనిచేసే నౌకర్లు ఉంటారు చూడండి, పని మనుషులు కానీ స్త్రీ పనిచేసేవాళ్ళు కానీ రకరకాలుగా క్షురకర్మ చేసేవారు ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే మా అయ్యగారి ఇంట్లో శుభకార్యం జరిగితే బాగుండు, మాకు ఏదైనా వస్తుంది కాస్త అని వాళ్ళందరూ మన ఇళ్లలో శుభకార్యం జరగాలని కోరుకుంటారు. ఖచ్చితంగా శ్రీధరుడైన వాడు అలా ఉంటారు. పూర్వం అలా కోరుకునేవారు ఖచ్చితంగా. 10 మంది పిల్లలు ఉంటే 10 మందికి పెళ్ళిళ్ళు చేస్తారండి, శుభకార్యాలు జరిగితే ఒక్కొక్కళ్ళకి మళ్ళీ 5-6 పిల్లలు పుడతారండి, వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడితే మాకు ఏదో ఇస్తారండి అని చెప్పి సంతోషించి వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టాలని బాగుండాలని కోరుకునేవారు. ఎవరికైనా ఇంట్లో జ్వరం వచ్చింది అంటే వాడు వచ్చేసి ఇక్కడ కూర్చునేవాడు, నేను చూసుకుంటానమ్మా పర్వాలేదు నువ్వు చూడలేవమ్మా అని. ఈ పిల్లదానికి పిల్లకి పురుడు పోసినటువంటి స్త్రీ ఉందే, వాళ్ళది ఏ కులమో ఏ, వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు అక్కడ మా ఇంట్లో చూసేవాళ్ళం. ఎవరు ఎవరిని పోషించకుండా వాళ్ళని మనం అవమానించి, మనమేమో వాళ్ళు అనుమానించి, మనం అవమానించి వాళ్ళు అనుమానించి ఉంటే ఇంకా సామరస్యం ఎక్కడుంటుందండి? అసలు మనకున్నది 10 మందికి పెట్టడానికి, అదే శ్రీధర హృషీకేశ.